నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత సిచ్యుయేషన్లో ఫేసెస్ చూసుకుంటే కనుక మనకి డల్గా కనిపిస్తున్నాయి, నిర్జీవంగా కనిపిస్తున్నాయి, రకరకాల పిగ్మెంటేషన్ సమస్యలు, పింపుల్స్ అండ్ బయట పొల్యూషన్ వల్ల అయ్యుండొచ్చు, మన స్ట్రెస్, హెక్టిక్ వర్క్ వల్ల ఇలా రకరకాల సమస్యల్ని ఫేస్ చేస్తూ వస్తున్నాము. సో దీనికి ఒక మంచి ప్రోడక్ట్ కావాలి అని మనందరం కూడా సెర్చ్ చేస్తున్నాం కదా, అందుకే మీ ముందుకు తీసుకువచ్చాము ఏఆర్ఎం ఫుడ్ అండ్ పల్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి అన్ని రకాల చర్మ సమస్యలకి టెస్టెడ్ అండి, అంటే అందరికీ సూట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వెల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. అలాగే 15 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ని చూస్తున్నాం. ఈ ప్రోడక్ట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో కాస్మెటిక్స్ వాడితే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. సో ఏఆర్ఎం పల్ ఫుడ్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ గురించి అండ్ పిగ్మెంటేషన్ సంబంధించి సమస్యల గురించి అండ్ ఏం ప్రోడక్ట్ వాడాలో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ టాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో పిగ్మెంటేషన్ సమస్య, సో మన ఏఆర్ఎం పర్ల్ నుంచి ఏం ప్రోడక్ట్ ఉంది, ఏ విధంగా వాడాలి, అది ఒకసారి తెలియజేస్తారా మేడం? తప్పకుండా. ఎందుకంటే మంగు మచ్చలు అనేది నిజంగా చాలా ఎక్కువగా వేధిస్తున్న సమస్యే. ఎందుకంటే అది స్వతహాగా ఎటువంటి నొప్పిని కానీ మనకేమి కలిగించదు, కానీ అది ఎదుర్కొనేటువంటి వ్యక్తుల మనోభావాలను అడిగితే వాళ్ళు చెప్తారండి ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఎంత దూరం నుంచి చూస్తున్నా కూడా చాలా స్పష్టంగా కనబడే సమస్యల్లో మంగు మచ్చలు ప్రధానమైనది. అది కూడా మనకి క్లియర్గా ఫేస్ పైన, చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన, నోస్ పైన, మూతి చుట్టూ, నెక్ భాగాన్ని ఏరియాలో చాలా గాఢమైన రంగులో కనబడుతూ ఉంటుంది. అదే కాస్త ఫెయిర్ గా ఉండే వారికి అయితే సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది ఫేస్ అంతా. చాలా అసలు ఎంత బాధపడతారు, చిన్న చిన్న మచ్చలు వచ్చినా తట్టుకోలేని వారు ఒక్కసారిగా మంగు మచ్చలు అనేవి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. వీటికి సరైన అవగాహన లేకపోవటం వల్ల అసలు చాలా మంది ఎలా అంటున్నారంటే, మేము ఏమి వాడమండి, అసలు ఏ కాస్మెటిక్స్ వాడమైనా మాకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటారు. అంటే ఏ కాస్మెటిక్స్ వాడనంత మాత్రం చేత స్కిన్ హెల్దీగా ఉంటుంది అని ఒక అపోహలో ఉంటున్నారు చాలా మంది. సో కంపల్సరీ స్కిన్ కి ప్రొటెక్షన్ గా కేర్ తీసుకుంటూ, ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ, కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటూ, ప్రాపర్ స్లీప్ అది తీసుకుంటాం వల్ల హార్మోన్స్ డిస్టర్బెన్స్ అనేది ఓవర్ డ్రైవ్ కి వెళ్లకుండా కాస్త మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ప్రస్తుత సిచ్యుయేషన్ లో కంపల్సరీ వాడాల్సింది, ఎందుకంటే మన పొల్యూషన్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ వర్క్ వల్ల ఇంకా ఈ సమస్యల్ని ఎక్కువగా పరిస్తున్నాం కాబట్టి వాడాల్సిందే చాలా మంది అనుకుంటారు. అంటే అది కొంతవరకు ఏంటంటే కొన్ని రకాల అపోహల వలన కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియకుండా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్, ఎక్కువగా మానసికంగా ఆరు శారీరకంగా ఏదైనా ఫిజికల్ గా కూడా మనం స్ట్రెస్ ఫీల్ అయ్యే వారిలో కూడా తొందరగా స్కిన్ పై ఎఫెక్ట్ చూపించేస్తూ ఉంటుంది. ఇక హార్మోన్స్ అనేవి మనకి ఈస్ట్రోజెన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. మగవారిలో ఉండేటువంటి టెస్టోస్టెరోన్ ఆడవారిలో ఎక్కువగా ఉత్పత్తి జరగటం వల్ల కూడా స్కిన్ పైన ఈ పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. కొంత తరహాలు ఎలా ఉంటుందంటే వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. సో మన ఫోర్ ఫాదర్స్ లో ఎవరికి ఉన్నా కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ గా ఈ మంగు మచ్చలు అనేవి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంటే లైక్ ఒక టవల్స్ ఒకరు యూస్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అలా ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా ఇది? ఇది అలా అలా అటువంటి డిజీజ్ కాదండి. సో ఇది ఎలా ఉంటుంది అంటే అది ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, లైక్ పింపుల్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టవల్స్ అనేవి ఒకరి నుంచి ఒకరు యూజ్ చేసే వారిలో ఆ ఎలర్జీస్ అనేవి రావటం వలన ర్యాషెస్ రావటం కానీ, పింపుల్స్ రావటం కానీ, ఈ సమస్యలు అనేవి వస్తాయి. కానీ ఒకరు టవల్ కానీ ఒకరు ప్రొడక్ట్స్ ఒకరు వాడటం వల్ల పిగ్మెంటేషన్ రాదు. సో మంగు మచ్చలకి అది కారణం కాదు. కానీ కాస్మెటిక్స్ ఎక్కువగా యూజ్ చేసే వారిలో అది యూజ్ చేసి డైరెక్ట్ గా సన్ లైట్ లోకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెలనిన్ అనేది కూడా మనకి మెలనోసైట్స్ ద్వారా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవ్వటం వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్, మంగు ఛాన్సెస్ అనేది 90% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, జనరల్గా ఇప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లో, 2 మంత్స్ ఇది వాడతాం, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఎవరో చెప్పారు, లేకపోతే ఆన్లైన్లో చూసాం అమేజింగ్గా ఉంది అని ఇంకో ప్రోడక్ట్ ఇలా చేస్తుంటారు, అంటే ఇయర్లో ఇన్ని రకరకాలు మార్చడం బెటర్ అంటారా, ఒక్కటే పర్టికులర్గా వాడడం బెటర్ అంటారా, ఏంటి యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మనం అన్ని తరహా కాస్మెటిక్స్ వాడడానికి ఫస్ట్ థింగ్ మన స్కిన్ ల్యాబొరేటరీ కాదు. సో ల్యాబ్లో మనం అలా టెస్ట్లు అవి చేయటానికి, బట్ స్కిన్ ఈజ్ ద మెయిన్ పార్ట్. సో మన ఫేస్ స్కిన్ అనేది ఎంత సున్నితంగా ఉంటుందంటే శరీర భాగాలు అన్నిటితో పోల్చినట్లయితే ఫేస్ స్కిన్నే చాలా సెన్సిటివ్. సో అటువంటి స్కిన్ పైన మీరు చెప్పిన విధంగా అన్ని రకాలుగా ట్రై చేస్తే స్కిన్ ఇప్పుడు ఉండే స్కిన్ కన్నా కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని తరహా కాస్మెటిక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసే వారిలో కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఉంటుంది, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది, అనీవన్ కలర్గా మారిపోతుంది, స్కిన్ అంతా ర్యాషెస్ రావటం, పింపుల్స్ ఏర్పడటం, కలర్ కాంప్లెక్షన్ డల్ అయిపోవటం, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏదైనా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ క్లియర్లీ అది ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి, సో యూజ్ చేసిన వాళ్ళ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇది ఎంతవరకు సేఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా నోటీస్ చేయాలి. మనం బ్లైండ్గా ఏ ఒక్కటి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవద్దని నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. ఓకే మేడం, అంటే ఒకటే ప్రోడక్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం, ఒక్క ఫుడ్ విషయానికి వస్తే ఆయిల్ వాడకండి మార్చండి అంటున్నా, నెక్స్ట్ సోప్స్ కూడా మార్చండి అంటున్నా, అలా ఈ కాస్మెటిక్స్ కూడా మార్చాలా వద్దా? అది మీరు యూజ్ చేసే కాస్మెటిక్స్ బట్టి. ఇప్పుడు మన ఎయిర్ అండ్ పర్ల్ ఉంది మేడం, సో మంచిది, 15 ఇయర్స్ నుంచి ఉంది, ట్రస్టెడ్ ప్రోడక్ట్, అందరికీ స్కిన్ కి సూటబుల్, అది కంటిన్యూస్గా ఇయర్స్ వాడచ్చా వాడకూడదా? సో ఫస్ట్ థింగ్, ఏ ఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండే పర్ల్ క్రీమ్ అనేది సిన్స్ 16 ఇయర్స్ అయింది, సో ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మార్కెట్లో, ది బెస్ట్ రిజల్ట్స్ ఉండే ప్రోడక్ట్ ఇది. మీరు కంటిన్యూ వాడే కొద్దీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇందులో మేము ఇచ్చేది కూడా పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్, సో కంప్లీట్గా స్కిన్కి యూస్ఫుల్ అయ్యే ఆల్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కాబట్టి కంటిన్యూ వాడే కొద్దీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. సిన్స్ అంటే ఇప్పుడు మా దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, సో అంటే వాడే కొద్దీ అంటే ఇంకా వారికి ఇంకా పార్లర్ సర్వీసెస్ కానీ ఏవి ఇక అవసరం రాదు, అట్లీస్ట్ మెయింటెనెన్స్లోనైనా ఉంటారు. ఇంకా పర్ల్ క్రీమ్ ఉంది అంటే ఇంకా మీకు వేరే సర్వీసెస్ కానీ స్పెషల్ కేర్ స్కిన్ కోసం మనం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం స్కిన్ కేర్ అంటే మనం చాలా టైంని ఇన్వెస్ట్ చేస్తాము, ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, ఇంత మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, అయినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ కనిపించక చాలా డిసప్పాయింట్ అయ్యేవారు ఉంటారు. సో వారికి ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండే పర్ల్ నైట్ క్రీమ్ స్పెషలీ, సో ఎవ్రీడే నైట్ పడుకునే ముందు కంప్లీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసి పడుకుంటారు, మరుసటి రోజు లేచే వరకు స్కిన్పై కాస్త కేర్గా ఉండే విధంగా చూసుకొని మార్నింగ్ లేచాక వాష్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతిరోజు యూజ్ చేస్తారు కాబట్టి స్కిన్ లేయర్స్లో ఉండే డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో మొత్తంగా ఫ్లెష్ అవుట్ అవుతాయి, సో స్కిన్ అనేది చాలా హెల్దీగా తయారవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి వన్స్ ఒకసారి మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్కి, చాలా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంటుంది, చాలా రీజన్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఈవెన్ ఈ టైంలో కూడా మన స్కిన్కి ఏదో ఒక ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది మన చుట్టూ ఉండే లైటింగ్ వల్ల కూడా. సో అటువంటిగా మనం 100% కేర్ తీసుకోలేము, కాబట్టి ఈ క్రీమ్ అనేది మెయింటైన్ చేయమంటాము, అట్లీస్ట్ వీక్లీ ఒక 2 times 3 times అయినా పెట్టడం ద్వారా ఈ వారంలో అయిన డ్యామేజ్ అనేది స్కిన్ రిఫ్లెక్ట్ అవ్వకుండా హెల్దీగా ఉండటం గురించి తేలికపాటి మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తాము. ఓకే, మరి ఈ పిగ్మెంటేషన్ కి ఈ ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్ ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయి? సో మెయిన్ గా మనకి పిగ్మెంటేషన్ రావడానికి మెయిన్ రీజన్ సన్ లైట్, సో ఎక్కువగా అల్ట్రా వైరస్ రేసెస్, యూవీఏ రేసెస్ అనేది చాలా డేంజర్ రేసెస్, ఆ రేసెస్ మనకి స్కిన్కి ఎక్కువ డ్యామేజ్ చేసేది. సో ఆ లైట్ అనేది స్కిన్ పై పడినప్పుడే స్కిన్ చాలా ఎఫెక్ట్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కనుక నైట్ క్రీమ్తో పాటు మేము కంపల్సరీ డే క్రీమ్ కూడా సజెస్ట్ చేస్తాం. సో ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ అనేది ఫేస్ అండ్ నెక్, హ్యాండ్స్లో మీరు ఏ భాగానైనా అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా సరే ఈ యూవీఏ రేసెస్ ద్వారా స్కిన్ ట్యాన్ అవ్వదు అండ్ పిగ్మెంటేషన్ కంట్రోల్ అవ్వటానికి నైట్ క్రీమ్తో పాటు డే క్రీమ్ కంపల్సరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ మేడం. మరి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? 100% పర్మనెంట్ సొల్యూషన్. యాక్చువల్లీ ఏ రిజల్ట్స్ అయినా వచ్చినా సరే పర్మనెంట్గా ఉంటుందా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండే పర్ల్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మీకు వన్స్ ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ కంప్లీట్గా కనిపించింది, పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోయింది, స్కిన్ చాలా హెల్దీగా అయిపోయింది, కలర్ కాంప్లెక్షన్ ఇంతవరకు చాలు అని వారు ఫీల్ అయిన తర్వాత మేము చెప్పే విధంగా మెయింటైన్ చేసినట్లయితే ఇది మీకు లైఫ్ టైం సొల్యూషన్. అగైన్ మళ్ళీ మనకి హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అయినా కూడా పిగ్మెంటేషన్ స్కిన్పై రాకుండా, డార్క్ సర్కిల్స్ అనేవి కనిపించకుండా, స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఏఆర్ఎం ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే. వ్యూయర్స్ చూసారు కదా, ఏఆర్ఎం పర్ల్ నైట్ క్రీమ్, ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ వాడితే కనుక పిగ్మెంటేషన్ కి శాశ్వత పరిష్కారం ఉంటుంది అంటున్నారు, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అన్ని స్కిన్ టోన్స్ కి ఈ ప్రోడక్ట్స్ అనేది సూటబుల్ అండి. సో ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా, స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, వెంటనే కాల్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.